రేపు శనివారం రోజున మర్చిపోకుండా ఒక గ్లాసు పసుపు నీటితో ఇలా చేయండి. వెంటనే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. శనివారం తిది రోజున ఎవరైతే పసుపు నీళ్లతో ఈ పరిహారం చేస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయని మనకు పండితులు చెబుతున్నారు. పసుపు నీళ్ల పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం, చాలా చాలా పవిత్రమైన పరిహారం అని చెప్పొచ్చు. ఎందుకంటే పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదా, పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. అలానే కాకుండా పసుపుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మనకు మంచి ఫలితం అనేది కూడా వస్తుందన్నమాట. పసుపు అనేది ఏంటంటే కనుకనండి, మనకు యాంటీబయాటిక్గా ఎంత బాగా పనిచేస్తుందో పరిహార పరంగా కూడా అంతే బాగా పనిచేస్తుందన్నమాట. పసుపుతో చేసే అంటే పరిహారం కావచ్చు, పసుపు నీళ్ళ పరిహారం కావచ్చు, ఏదైనా సరే మనకు మంచి అంటే ఫలితాలను తెచ్చిపెట్టే బాధ్యత ఆ పసుపుకు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరింట్లో అయితే కష్టం ఉంటుంది, ఎవరింట్లో అయితే బాధ ఉంటుంది, అలానే కాకుండా ఎప్పుడు చూసినా కానీ దరిద్ర బాధలు ఎదుర్కొంటున్నాం, దరిద్ర బాధలను మేము అనుభవిస్తున్నాం అనుకునేవారు తప్పకుండా ఏంటంటే కనుక చక్కగా ఈ శనివారం రోజున మీరు అంటే ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది చేయండి. అసలు దీన్ని ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. మన హిందూ సాంప్రదాయంలో, హిందూ ధర్మంలో ఏంటంటే శనివారం అనగానే ఏంటంటే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు. కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఏంటంటే రోజు దీపారాధన చేస్తూ ఉంటారు. శనివారం ఖచ్చితంగా ఏంటంటే దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా, కానీ శనివారం ఇలా కనుక మీరు చేసుకున్నట్టయితే మీ కోరిక తీరిపోతుంది, మీ అనారోగ్య సమస్యలు దూరమైపోతాయి, మీకు అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుందన్నమాట. అలానే కాకుండా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ ఏడు కొండల వారి అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవ్వటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారన్నమాట. ఏంటంటేనండి, ఆడవారు అంటే కావచ్చు, మగవారు కావచ్చు, ఉదయం శనివారం రోజు లేస్తాం కదా, లేచేటప్పుడు చాలామంది కూడా ఈరోజు మాకు శని చుట్టుకుంటుంది, ఈరోజు మాకు ఎలా ఉంటుందో, మేము ఏం చెయ్యాలో అని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు ఒకవేళ ఒక భయం ఉన్నట్టయితే శనివారం రోజున ఏదైనా సరే ఇబ్బంది కలుగుతుందని ఆ రోజు మీరు లేస్తూనే ఏంటంటే నిద్రలో నుంచి గుర్తుపెట్టుకోండి, ఓం గోవిందాయ నమః అనుకుంటూ లేవండి 3 సార్లు. తప్పకుండా ఆ రోజంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు మట్టిని పట్టినా అది మీకు బంగారంలాగా అనిపిస్తుంది, ఆ రోజంతా కూడా మీకు మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందన్నమాట. శనివారం రోజు ఇలా లేచిన తర్వాత ముందుగా ఏంటంటే కనుకనండి, మీరు ఇంటిని వాకిలిని చక్కగా శుభ్రం చేసుకోండి. ఇలా కనుక మీరు చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇంటిని వాకిలిని ఎంత క్లీన్గా ఉంచుకుంటారో అంత మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. చాలామంది కూడా ఏంటంటే కోరికలు తీరాలని అలానే కాకుండా ముడుపులు కట్టుకుంటారు, పిండి దీపారాధన చేస్తారు, రకరకాల పరిహారాలు అంటే పనులు చేస్తూ ఉంటారు ఈరోజు. కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం వెంకటేశ్వర స్వామిని పూజించుకునేటప్పుడు శనివారం తప్పకుండా ండి మనం పూజ చేసేటప్పుడు ఆ పూజలో ఏంటంటే కనుక ముద్ద కర్పూరము, తులసి ఆకులు ఉండాలి. అవి కనుక లేకపోతే ఆ పూజ అంటే ఆ స్వామివారు స్వీకరించరన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా ముద్ద కర్పూరము, తులసి ఆకులు ఉండేలాగా చూసుకోండి. పూజలో తప్పనిసరిగా ఇవి ఉంటేనే ఆ పూజ ప్రతిఫలం కలుగుతుందన్నమాట. ఇక అలాగే ఏంటంటే శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజకు ప్రతిఫలం రాదని గుర్తుంచుకోండి. శనివారం పూజ చేసేటప్పుడు పంచముఖి దీపాన్ని వెలిగించుకుంటే కోటి జన్మల పుణ్యం, కోట్ల డబ్బు మన సొంతం, అలానే కాకుండా అనేక రకాల ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాం, సుఖ సంతోషాలతో సిరి సంపదలతో మన జీవితం ఉంటుందన్నమాట. శనివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు తప్పనిసరిగా ఉదయాన్నే లేచి పూజ గదిని, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. అలానే కాకుండా వెంకటేశ్వర స్వామిని పటాన్ని క్లీన్ చేసుకుని ఆ పటానికి కుంకుమ, పసుపు, గంధంతో బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి, మీకు ఏదైనా సరే కోరిక ఉంది తీరటం లేదు, అనారోగ్య సమస్య ఉంది తీరటం లేదు, చాలా బాధపడిపోతున్నాం, ఇబ్బంది పడిపోతున్నాం, ఎంత చేసినా కానీ మాకైతే అసలు దేవుడి అనుగ్రహం కలగటం లేదని బాధపడతారు కదా, గుర్తుపెట్టుకోండి, ఇదేంటంటే పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం, ఇది చాలా ప్రాచీనమైన పరిహారం. ఒక్కసారి కనుక మీరు ఈ పరిహారం ఆచరించినట్టయితే మీ సుడి తిరిగిపోతుంది. ఏదైనా సరేనండి, పెద్ద అనారోగ్య సమస్య అంటే మనం హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాలి, చిన్న అనారోగ్య సమస్య అయితే భగవంతుడిపై భారం వేసేసి ఆ సమస్యని మనం తీర్చుకోవచ్చు అనమాట. మీకు ఏదైనా సరే పదే పదే అనారోగ్య సమస్య వస్తుంది, పదే పదే మేము అనారోగ్యాన్ని తీసుకుని చాలా బాధపడిపోతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక శనివారము పిండి దీపారాధన చెయ్యండి. పిండి దీపారాధన ఒక వారం 2 వారాలు చేస్తే ఫలితాలు రావు, కానీ 7 శనివారాలు కావచ్చు, 8 శనివారాల పాటు కావచ్చు పిండి దీపారాధన చేసుకోవాలన్నమాట. మొదటి రోజే మీరు సంకల్పం చెప్పుకోండి, మాకు అనారోగ్య సమస్య ఉంది అది తీరాలి, లేదంటే మాకు ఈ కోరిక ఉంది ఇది తీరితే మేము 8 వారాల పాటు అంటే దీపం పెట్టుకుంటామనేసి సంకల్పం చెప్పుకొని ఆ పద్ధతిగా మీరు కనుక ఆచరించినట్టయితే మధ్యలో ఆడవాళ్లకు నెలసరి వచ్చినప్పటికీ కూడా చెయ్యకుండా ఏం కాదు, కానీ మళ్ళీ వారం ప్రారంభించండి. ఇలా 8 లేదా 7 శనివారాల పాటు ఖచ్చితంగా ఏంటంటే ఇలా పిండి దీపారాధన చెయ్యండి. ఒక్క పిండి దీపం అయితే పెట్టకూడదు, 2 పిండి దీపాలు పెట్టాలి. చాలామంది కూడా పిండి దీపాలు అంటే వేరే వేరేగా చేస్తారు, కానీ గుర్తుపెట్టుకోండి పిండి దీపం ఎలా చేయాలంటే కనుక బియ్యపిండి తీసుకుని ఆ బియ్యపిండిలో మనం నీళ్లు పోస్తాం కదా, ఆ నీళ్ళల్లో చిటికెడంత పసుపుని వెయ్యాలి, ఖచ్చితంగా పసుపుని వెయ్యాలి. అలా వేసేసి ఆ నీటితో
పిండిని చక్కగా ముద్దలాగా చేసుకుని దాన్ని పరిమితలాగా తయారు చేసుకోండి. చేసేసుకున్న తర్వాత దానిపైన గోవింద నామాన్ని వేయండి. వేసిన తర్వాత అందులో చక్కగా మీ యొక్క అంటే శక్తి కొలది, మీ యొక్క సామర్థ్యం కొలది మీరు ఆవునేదితో దీపం పెట్టుకోవచ్చు, నువ్వుల నూనెతో దీపం పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ అందులో ఏంటంటే కనుక రండి గుర్తుపెట్టుకొని రెండు రెండు వత్తులను వేసేసి దీపం పెట్టండి. అంటే రెండు వత్తులను ఒక వత్తిగా చేసి దీపారాధన చేసుకోవాలి. దీపం పెట్టిన తర్వాత చెరొక్క యాలకాయ చెరొక్క పిండి దీపంలో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఏంటంటే జీవితంలో ఎప్పుడు కూడా సుఖము, సంతోషము, ఐశ్వర్యము, అనారోగ్య సమస్య రాదు, కోరిక తీరుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, చాలా వరకు కూడా మంచి జరుగుతుంది. ఇలా దీపారాధన చేసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఐదు తులసీ దళాలను స్వామివారి పటం ముందు పెట్టుకోండి. మనము పుష్పాలతో అలంకరించుకున్నప్పటికీ కూడా తప్పనిసరిగా ఐదు తులసీ దళాలను పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ముద్ద కర్పూరంతో స్వామివారికి హారతిని ఇవ్వండి. ముద్ద కర్పూరం అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా శనివారం పూట ఇలా ఆచరించాలి. ఒకవేళ లేకపోతే నార్మల్ కర్పూరంతో హారతి ఇవ్వండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ధన సమస్య తీరిపోవాలి, ధన సమస్య నుంచి మేము బయటపడాలి. ధన సమస్య మా జీవితంలో ఎప్పుడు రాకూడదంటే ఒక కొబ్బరికాయని తీసుకొని దానిపైన కుంకుమలో కొద్దిగా నీళ్లను పోసి ఆ పేస్టుతో మనం ఏంటంటే కొబ్బరికాయ మీద స్వస్తిక్ గుర్తు వేసి ఆ స్వస్తిక్ గుర్తు వేసిన కొబ్బరికాయ వెంకటేశ్వర స్వామి పటం ముందు అంటే ఆ కొబ్బరికాయను కొట్టి ఆ నీళ్లు చక్కగా పటంపై చిలకరించండి. పోయకూడదు, చేతితో చిలకరించాలి. అలా చిలకరిస్తే జీవితంలో ధన సమస్య ఎప్పుడూ రాదనమాట. ఐశ్వర్యం కలుగుతుంది, ధనానికి లోటు రాదు, ధనం నిరంతరం డబ్బు ప్రవాహంలాగా రావడానికి అవకాశం ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా మనం పొందడానికి అవకాశం అనేది ఉంటుంది అని వరకు పండితులు చెబుతున్నారనమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా ఈ నియమాలు ఆచరించుకుంటూ చక్కగా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేస్తే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. మీకు అదృష్టము ఐశ్వర్యంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. దరిద్రాలు అనేవి దరిదాపుల్లోకి కూడా రాకుండా వెళ్ళిపోతాయన్నమాట. చాలామంది కూడా అనేక రకాల దరిద్రాలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి పసుపు నీళ్ళ పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా పొందవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక రేపు శనివారం పసుపు నీటితో ఈ పరిహారం చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదనమాట. పసుపు నీళ్ళు అందరి ఇళ్లలో ఉంటాయి, అంటే పసుపు నీళ్ళు అంతేనండి, మనం అందులో మనం పెద్దగా ఏం చేస్తాం కాబట్టి చాలా మంచి రిజల్ట్ అనేది మనం పొందవచ్చు అనమాట. ఏం చేయండి అంటే కనుక మీరు ఇలా పసుపు నీళ్ళు ఉంటాయి కదా, గాజు గ్లాస్ని వాడండి. గాజు గ్లాస్ అంటే చాలా వరకు కూడా కొంచెం నెగిటివ్ని తీసేసుకుంటుంది అనమాట. అది నెగిటివ్ని అంటే లాగేసుకుంటుంది కాబట్టి అందులో గాజు గ్లాస్లో ఏంటంటే నీళ్ళను పోసేయండి. పోసేసిన తర్వాత అర స్పూన్ అంత పసుపుని పోయండి. మన ఇంట్లో అదే, మనం పెద్దగా బయట నుంచి కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పోసేసిన తర్వాత ఆ నీటిని ఎంత అంటే కనుక మీరు చక్కగా ఒకసారి మీ ఇంట్లో మొత్తం తిరగండి. తిరిగిన తర్వాత దాన్ని తీసుకెళ్లి పూజ గదిలో పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో మనకు తెలియకుండా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎంత చేసినా కానీ మాకైతే అసలు కలిసి రాదండి, మేము ఎన్ని పరిహారాలు చేస్తామో తెలుసా, అయినప్పటికీ కూడా మాకైతే పెద్దగా ఫలితం ఉండదు. ఎందుకు మాకే ఇలా జరుగుతుంది, ఎందుకు మాకు ఫలితం రాదు, మాకెందుకు ఇలా ఇబ్బంది కలుగుతుందని చాలా మంది బాధపడిపోతుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు. ఈ విధంగా కనుక పసుపు నీళ్ళ పరిహారం చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇంట్లో ఉండే అనేక రకాల ఇబ్బందుల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి, అలానే కాకుండా అనేక రకాలుగా కూడా మనం పడే ఏదైతే కష్టం ఉంటుందో ఆ కష్టాన్ని నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట. పూజ గదిలో పెట్టినప్పుడు దేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది, దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలా కలిగి మనకంతా కూడా మంచి జరగడానికి, చాలా అద్భుతమైన ఫలితం రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే కనుకండి శనివారం పూట చక్కగా ఈ పరిహారం అయితే తప్పకుండా ఆచరించండి. పసుపు నీళ్ళే కదా అనుకుంటాం కానీ పసుపు నీళ్లకు చాలా శక్తి ఉంటుందండి. ఇది దేవుడి యొక్క నీటి అంటే నారాయణుడిగా చెప్పబడతారు కదా నీళ్లు. నీళ్ళు అంటే పంచభూతాల్లో ఒకటి, నీళ్లకు చాలా పవర్ ఉంటుంది, నీళ్లు చాలా శక్తివంతంగా ఉంటాయన్నమాట. నీళ్లు చెడుని గ్రహించుకుంటాయి, అలానే నీళ్లు చాలా వరకు కూడా పాజిటివ్ ఎనర్జీని అంటే విడుదల చేస్తాయన్నమాట. ఆ పసుపు అనేది కూడా అండి చాలా వరకు కూడా మన ఇంట్లో ఉండే సమస్యని తీసేయడానికి, మనకు అంటే ఏదైతే ఇబ్బంది ఉంటుందో దాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుందన్నమాట పసుపు. పసుపు గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటామండి, పసుపు చాలా శక్తివంతమైనదండి. పసుపుతో మీరు ఏది చేసినా కానీ తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట. ఇలా ఏంటంటే కనుక ఆ నీటిలో పోసేసి ఇల్లంతా తిరిగేసి తీసుకెళ్లి పూజ గదిలో ఒక మూలలో పెట్టుకోవాలి. ఆ మూలలో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే కనుక గుర్తుపెట్టుకోండి, సమస్య ఒకసారి చెప్పుకుని ఆ మూలలో పెట్టేసి వదిలేయండి. రాత్రంతా కూడా ఇలాగే పెట్టి వదిలేయాలన్నమాట. అంటే ఈ పరిహారం సాయంత్రం పూట మాత్రమే చేయండి, చీకటి పడ్డ తర్వాత చేసుకోండి. గుర్తుపెట్టుకోండి 6 నుంచి 12 గంటల లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు, కానీ రాత్రంతా పెట్టుకోవాలన్నమాట. అంటే తెల్లారి వరకు కూడా మనం ఆ నీటిని పెట్టుకోవాలి. పూజ గదిలో మాత్రం పెట్టాలి, మిగతా ప్లేస్లలో పెట్టుకోకూడదు. అలా పెట్టేసుకుని వదిలేసుకుని ఆ తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్ళను బయట పారబోసి ఆ గ్లాసుని కడగేసి ఇంట్లోకి తెచ్చుకోండి, సరిపోతుంది. ఇలా 1-3 వారాలు చేయండి, ఫలితం మంచి ఫలితం వస్తుంది. ఇంటి పరంగా కలిసి రావటం లేదు, ఇబ్బంది ఉంది, బాధ ఉంది, చాలా బాధపడిపోతున్నాం, చాలా ఇబ్బంది పడిపోతున్నాం అన్నవారికి మాత్రం ఈ పరిహారం అయితే ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు. ఈ పరిహారం ద్వారా ఏంటంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరగవు, ఇబ్బందులు రావు, అలానే కాకుండా పిల్లలు చెబితే వినరు కదా, చీటికి మాటికి మనపై
హరిస్తూ ఉంటారు. మన ఇంట్లో మన అత్త మామలున్నా సరేనండి, వారితో కూడా ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా గొడవ వస్తుంటుంది కదా, అలాంటి గొడవలు తగ్గుతాయి. ఇంటి పరంగా ఏదైనా సరే మనకు అంటే పదే పదే సందేహాలు వస్తాయి కదా, మా ఇంట్లో ఇలా వస్తుంది, ఇలా జరుగుతుంది, ఏమైందో, ఏం చేయించారో, ఎవరేం చేశారో అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి బాధని కూడా తొలగించుకోవడానికి, అలా బాధ నుంచి కూడా మనం బయటపడడానికి, ఆ బాధలు అనేవి లేకుండా ఒకవేళ ఇంట్లోకి ఏదైనా ఎవరైనా చేసి ఏదైనా పంపించినా, ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే దాన్ని తొలగించుకోవడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఎవరు ఏది చేయించినా చేయించకపోయినా మన ద్వారానే మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది. ఇప్పుడు మన పక్కన వాళ్ళు మన ఇంటికి వచ్చినా, లేదంటే మన ఇంటి ఎదురోళ్ళు మన ఇంట్లోకి వచ్చినా ఏమవుతుందంటే కనుక, వాళ్ళ ద్వారా ఏదైనా చెడు మన ఇంట్లోకి వచ్చిందనుకోండి, అది మన ఇంట్లోనే ఉండిపోతుంది అనమాట, బయటికి వెళ్ళిపోదు, మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఏంటంటే వారికంటే కూడా మనకు చెడు ఎక్కువగా జరుగుతుంది కదా. కావున ఏంటంటే కనుకనండి, ఎప్పుడు కూడా మనం అనుకుంటాం ఎన్నిసార్లు పరిహారాలు చేయాలి, ఎన్నిసార్లు చేస్తే మాకు ఫలితాలే రావంటారు కదా, అలా ఏంటంటే కనుకనండి మన ఇంటికి మంచివారు చెడువారు అనేవారు వస్తూ ఉంటారు. అది మనం కావచ్చు, బయటివారు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలా వచ్చినప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుంది. మీరు కావాలంటే గమనించుకోండి, మనం బాగానే ఉంటాం, ఎవరైనా మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మన ఇంట్లో ఆటోమేటిక్గా అండి అసలు మనం ఏం చెయ్యము గొడవలు అవుతాయి. మనము అప్పుడు గమనించుకో, ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఆలోచించుకున్నప్పుడు వాళ్ళు వచ్చిపోయినప్పుడు మా ఇంట్లో గొడవ అయిందని తర్వాత మనం అనుకుంటాం. ఎందుకంటే కొందరి ద్వారా వచ్చే చెడు ఏదైతే ఉంటుందో, వాడి యొక్క చెడు ప్రభావాలు అంటే వారి మనసులో ఎప్పుడు కూడా చెడుగా ఆలోచనలు అలాగే కాకుండా చెడు ఉంటుంది, వారి ద్వారా వచ్చే చెడు అదంతా కూడా కలిసి మనని ఇబ్బంది పెడుతుంది అనమాట. మనం అలా ఇబ్బందులకు గురవ్వకుండా ఉండటానికి, ఇంట్లో అలాంటి ఇబ్బంది అనేది రాకుండా ఉండటానికి, ఆ నెగిటివ్ అనేది మన ఇంట్లో లేకుండా మనం చేసుకోవటానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట. చాలా ఈజీ పరిహారం, కానీ మనకు ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూడగలుగుతాం. చాలా వరకు కూడా ఏంటంటే అష్ట ఐశ్వర్యాలను కలిగించుకోగలుగుతాం. ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో మనకంతా కూడా మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, మన జీవితం మారిపోయి మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంటి పరంగా అయితే ఇది బెస్ట్ పరిహారం అండి. ఇది శనివారం, ప్రతి శనివారం కూడా చేసుకోవచ్చు, చాలామంది కూడా చేస్తారని మనకు పురాణ గ్రంథంలోనే చెప్పబడుతుంది అనమాట. ఇది చాలా ప్రాచీనమైన పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల అయితే మనకు తప్పనిసరిగా 100% ఫలితం అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి ఎల్లప్పుడూ కూడా మంచి జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఇంట్లో గొడవ జరిగిందనగానే ఈ పరిహారం చేసుకోండి. శనివారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు, ఆదివారం కంటే కూడా శనివారం సాయంత్రం చేసుకుంటే ఇలాంటి అంటే దిష్టి దోషాలకు సంబంధించిన పరిహారాలు చాలా మంచి రిజల్ట్ వస్తాయని మన పెద్దవారు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు. కావాలంటే మీరు మీ పెద్దవారిని అడగండి, ఆదివారం కంటే కూడా శనివారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి శనివారం పరిహారానికి చాలా మంచి అంటే శక్తి ఉంటుందన్నమాట. చాలా వరకు కూడా స్వామివారి అనుగ్రహం కలుగుతుందన్నమాట. స్వామివారి అనుగ్రహంతో మన సమస్య తీరిపోతుంది, బాధ తీరిపోతుంది. కాబట్టి విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. పసుపు నీళ్ళ పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, నిండుగా నీళ్ళని తీసుకొని ఇళ్ళంతా తిరిగేటప్పుడు ఆ నీళ్ళు కింద పోతే మనం చేసిన పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకే కొంచెం తక్కువగా తీసుకోండి, 3 వంతుల నీళ్ళు మాత్రమే తీసుకుని అందులో 1/2 స్పూన్ అంత పసుపుని పోసేసి ఇళ్ళంతా తిరిగి ఆ తర్వాత తీసుకొచ్చి పూజ గదిలో పెట్టి రాత్రంతా వదిలేసి ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఆదివారం ఉంటుంది కదా, బయట పారబోసి ఆ గ్లాసుని కడిగేసి ఇంట్లోకి తెచ్చుకోండి. అలాగే మళ్ళీ తెచ్చుకోకండి. ఇలా కనుక చేసుకున్నట్టయితే మీకైతే అద్భుతం జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఈ విధంగా ఆచరించుకుని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుని మీ ఇంట్లో ఉండే కష్టాలు బాధల్ని తొలగించుకోండి.